భారత ప్రతిష్టను కాంగ్రెస్ పార్టీ దెబ్బతీయాలని చూస్తుందని బీజేపీ జాతీయ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు సన్నపరెడ్డి సురేష్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నెల్లూరు రామ్మూర్తినగర్ బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని కొనియాడారు. బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగి నేడు దేశ ప్రధానిగా కొనసాగడం గర్వకారణమన్నారు. దేశ సంరక్షణ అభివృద్ది కోసం మోడీ ఎన్నో త్యాగాలు చేశారని ఆయన అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి కుర్చీ కోసం మజ్లీస్ పార్టీతో, ఎంఐఎంతో, కేరళలో ముస్లిం లీగ్తో, టెర్రరిస్టులతో చేతులు కలిపిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కందికట్ల రాజేశ్వరి, నమామి గంగే కన్వీనర్ మిడతల రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి యశ్వంత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన ప్రజలకు సేవ చేయడం అనేటువంటిది మా యొక్క ఆలోచన విధానం. అదే నరేంద్ర మోడీ అనుసరిస్తున్నాడు, దాన్నే భారతీయ జనతా పార్టీ కూడా అనుసరిస్తుంది. ఇవాళ కూడా మా యువమోర్చ కార్యకర్తలు 17, 18, 19 రక్తదాన శిబిరాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తుంది. ఇవాళ బీజేపీ ఆఫీసులో కూడా కార్యక్రమం ఉంది. ఇది మిగతా పార్టీలకి భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి తేడా. చివరగా ఈ 100 రోజుల్లో కూడా ఒక్కరోజు కూడా కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో ఒక్కరోజు కూడా గమ్మునుండలేదు. రాత్రి మౌళ్ళి వాళ్ళ భారతదేశం అభివృద్ధి కోసంగా పనిచేస్తున్నారు. 15 లక్షల కోట్లకు సంబంధించినటువంటి మనకి అనేక రకాలైన రోడ్స్ కానీ, రైల్వేస్, పోర్ట్స్, ఈ రకంగా ఎయిర్వేస్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా శాంక్షన్ చేశారు. ఎందుకంటే అభివృద్ధిని పుంతలు దొక్కించే ముందుకు తీసుకుపోయినట్టయితే అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మన యొక్క దేశం అభివృద్ధి చెందుతుంది, మన యువతకి అవకాశాలు వస్తాయనేటువంటి నరేంద్ర మోడీ యొక్క లక్ష్యం. ప్రధానమంత్రి గ్రామీణ యోజన కింద 25,000 గ్రామాలకి ఇప్పటి వరకు రోడ్డు కనెక్షన్ లేనటువంటి యొక్క గ్రామాలకి కొత్తగా మనం తీసుకోబోతున్నాం. దానికి 50,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నాం. ఉన్న రోడ్లు ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అరకొర ఉన్నటువంటి రోడ్లు కూడా మళ్ళా అభివృద్ధి చేయడానికోసంగా మనం పెద్ద ఎత్తున 62,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి ఇప్పటికే మన శాంక్షన్స్ ఇచ్చేయడం జరిగింది. రైతుల కోసంగా మనం ఈ రోజున చెప్పిన మాట ప్రకారం కిసాన్ సమ్మాన్ నిధి 20,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎంఎస్పి వచ్చి రాగానే రైతులకి గిట్టుబాటు ధర రావాలనేటువంటిది ఇంక్రీజ్ చేసి 2 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ వాళ్ళ కోసం అలకేట్ చేయడం జరిగింది. అంతేకాదు ఎక్స్పోర్ట్స్ ఏదైతే ఉన్నాయో దానికి మినిమం ఎక్స్పోర్ట్ ప్రైస్ని కూడా 40% నుంచి తగ్గించేయడం జరిగింది. ఈ రకంగా రైతాంగానికి సంబంధించి ఇవాళ ఏదైతే వాతావరణ పరిస్థితులు ఉన్నాయో దీన్ని ఇంకా సమగ్రంగా తీసుకురావడం కోసం కూడా 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఒకటేమిటి, ఇలా అనేక రకాలైనటువంటి నిత్యం కేంద్ర ప్రభుత్వం అనేక రకాల కార్యక్రమాలు తీసుకుంటూ ఉంది. ఇవాళ ప్రాకృతిక వ్యవసాయం చూస్తున్నాం మనం. ప్రకృతి వ్యవసాయం ఏదైతే కలిపి పెట్రోల్ మనం ఈ ఎక్కువ దిగుమతి లేకుండా మనమే స్ట్రెంగ్తన్ కావడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని మళ్ళీ మనం మొక్కజొన్నకు కూడా అనుసంధానం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కార్యక్రమాలు తీసుకుంది. పేదల పక్షపాతి, ఇవాళ 4,27,00,000 ఆల్రెడీ ఇల్లు కట్టారు. ఇప్పుడు మళ్ళా 3 కోట్ల ఇళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో కట్టబోతున్నారు. 1 కోటి ఇళ్ళు మళ్ళా టౌన్స్లో కూడా పెద్ద ఎత్తున కట్టించడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. ఆ రకంగా 20 కోట్ల మంది ప్రజానీకానికి ఏదైతే 5 కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వాలనేటువంటి స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే అమలు చేశారు. ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం ఆయన 100 రోజుల యొక్క పరిపాలన కాలంలో అనేక రకాలైనటువంటి స్కీమ్స్ని ఉదాత్తంగా ముందుకు తీసుకొస్తూ ఉంది. ఈరోజు మనం ఎలక్ట్రికల్ బస్సులు, పొల్యూషన్ రహితంగా సోలార్ ఎనర్జీని తీసుకురావడానికి కోసంగా ఇప్పటికే ఈ యొక్క కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. ఇప్పటికే 5,27,000 కుటుంబాల పైన ఈ రకమైనటువంటి సూర్య గారు ఏదైతే ఉందో ఆ యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు జూలై నుంచి. ఈ రకంగా సోలార్ ఎనర్జీ కానివ్వండి, ఎలక్ట్రికల్ బస్సులు, ఈ రకంగా పొల్యూషన్ ఏదైతే ఉందో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పొల్యూషన్కి కూడా భారతదేశం నుంచి మాత్రమే దానికి ఒక పరిష్కారం వస్తుంది. ఆ రకంగా ప్రపంచంలో ఉన్న అనేక సమస్యలకు కూడా భారతదేశం ఒక మార్గదర్శనం అవుతుంది.
మన పూర్వీకులు ఇచ్చినటువంటి విజ్ఞానాన్ని ఆసరాగా తీసుకొని స్వయం ప్రతిపత్తితో మన యొక్క విధానాలతో ఎవరో విదేశాల పైన ఆధారపడకుండా ఈ రకంగా అనేకమైన మంచి కార్యక్రమాలు తీసుకుంటున్నారు. హైడ్రోజన్ ఎనర్జీ కూడా ప్రపంచంలో ఎక్కడా కూడా ఇంకా దాని మీద చర్చలు జరుగుతున్నప్పుడే మనం కూడా దానికోసంగా ప్రత్యేక ప్రయత్నం చేస్తున్నాం. ఆ రకంగా భారతదేశాన్ని ఒక ఉజ్వలమైన భవిష్యత్తుగా తీర్చిదిద్దడాని కోసంగా ఎంతో ప్రయత్నం జరుగుతుంది. ఆ రకంగా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం ఇవాళ దేశానికి అవసరం. ప్రజలు దీన్ని అర్థం చేసుకుంటారని తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు. చవాకులు మాట్లాడచ్చు, కానీ విశిష్టమైనటువంటి రాజకీయ తత్వవేత్తగా నరేంద్ర మోడీ గారు తనకంటూ తను చేసుకుంటూ పోతూ ఉన్నాడు ఇవాళ. అంతేగాని మనం చూసాం, ఎవరు అడగకపోయినప్పటికీ కూడా, ఉద్యమాలు జరగకపోయినప్పటికీ బీసీ కమిషన్ చట్టబద్ధత తీసుకురావడమే కాకుండా ఓబీసీల్లో ఎవరైతే ఈబీసీల్లో ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా 10% రిజర్వేషన్ ఇవ్వడం, ఈ రకంగా చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కాశ్మీర్ ఇష్యూని రాచకుండగా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి నెహ్రూ గారు మన యొక్క గుండెల మీద కుంపటి పెడితే నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఇవాళ 370 ఆర్టికల్ తీసేయడం ద్వారా శాశ్వతంగా కాశ్మీర్కి ఒక పరిష్కారాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అందుకు ఉదాహరణ మన పార్లమెంట్ ఎన్నికల్లో 60-70% ఓట్లు ప్రజలు స్వచ్ఛందంగా ఉంచి ఓట్లు వేశారంటే ప్రజాస్వామ్యం ఏ రకంగా అక్కడ మళ్ళీ పరిణవిల్లుతుంది. ఇవాళ తిరిగి మళ్ళీ అక్కడ ఎలక్షన్స్ కూడా జరుపుకుంటూ ఉన్నాం. ఈ రకంగా నరేంద్ర మోడీ గారు అనేక రకాల విశిష్టతతో నెలకొల్పినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఈరోజు ఉన్నటువంటి రాహుల్ గాంధీ అపరిపక్వత, ఆయనకి రాజకీయ అజ్ఞాని, ఈ దేశం పట్ల సరైనటువంటి అవగాహన లేదు. ఆయన ఈ దేశంలో ఎన్ని రోజులు ఉన్నారో, బయట ఎన్ని రోజులు ఉన్నాడు, ఆయనకి పాశ్చాత్య నాగరికత పోతుంది, భారతదేశం పట్ల హిందూ సంస్కృతి పట్ల వ్యతిరేకత ఉంది. అలాంటి వ్యక్తి ఇవాళ మన ప్రతిపక్ష నాయకుడు కావడం మన యొక్క దురదృష్టం. ఇవాళ ఆయన వాషింగ్టన్ డీసీలో ఉన్నటువంటి జాతీయ విశ్వవిద్యాలయానికి వెళ్ళి స్టూడెంట్స్తో మాట్లాడుతూ రిజర్వేషన్స్ని అది అంత అవసరం లేదు, దానివల్ల ఎవరైతే కెపాసిటీస్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నష్టపోతున్నారో ఏదో ఒక రోజు దాన్ని రద్దు చేయాల్సిందని మాట్లాడతాడు ఆయన. వీళ్ళ ద్వంద్వ వైఖరి చూడండి. కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల్లో తప్పుడు ప్రచారం చేయడానికి ప్రయత్నం చేసింది, బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్స్ రద్దు చేస్తామని. ఇదే తప్పుడు ప్రచారం వాజ్పేయి గారి ప్రభుత్వంలో కూడా జరిగింది, కానీ వాజ్పేయి గారి ప్రభుత్వంలో రిజర్వేషన్స్ని 10 సంవత్సరాలు కొనసాగించడమే కాకుండా ప్రమోషన్స్లో కూడా రిజర్వేషన్స్ ఇచ్చిన ఘనత బీజేపీ ప్రభుత్వానికి, వాజ్పేయి గారికి. మనం పనిచేస్తున్నాం, ఒకప్పుడు మనం ఆయుధాలు దిగుమతి చేసుకునేవాళ్ళం, కానీ ఇవాళ 100 దేశాలకి భారతదేశం మన యొక్క మేక్ ఇన్ ఇండియా ద్వారా మన యొక్క ఏదైతే ఆయుధాలను ఎగుమతి చేస్తున్నామంటే భారత జాతికి గర్వకారణం కాదా అని మనం చేస్తున్నాం. రాజకీయాలలో కేవలం ఒక వర్గ దృష్టితో, పార్టీ తత్వంతో సంక్షేమ పథకాలను కేవలం కొంతమందికి మాత్రమే పరిమితం చేసినటువంటి ప్రభుత్వాలను మనం చూసాం. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు అయితే అదే పని, కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇచ్చేటువంటి ఏ పథకమైనా సరే పార్టీ రహితంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరికీ, పేదలకే, పేదవాడు ఎవరైనా ఉంటే దాన్ని అంత్యోదయ సిద్ధాంతం ప్రకారంగా వాళ్ళకి చెందేటువంటి యొక్క అర్హత నాకు కల్పించడం జరిగింది. ఈ రోజున సంక్షేమ కార్యక్రమాలు డిజిటల్ టెక్నాలజీ తీసుకురావడం ద్వారా ఢిల్లీలో 100 రూపాయలు వేస్తే గల్లీలో కూడా 100 రూపాయలు వాళ్ళకి వచ్చేటువంటి పరిస్థితి. దాని ద్వారా మనం ఇవాళ ఒక విప్లవాన్ని సాధించాం. జనధన్ అకౌంట్స్ తీసుకురావడం ద్వారా వాళ్ళ నరేంద్ర మోడీ గారు ఏ రకంగా ఈ అవినీతికి చెక్ పెట్టాడు అనేటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఇవాళ. ఈ రకంగా భారతదేశంలో ఒక రాజకీయ వ్యవస్థని, అవినీతి లేనటువంటి ఒక వ్యవస్థని, సంక్షేమం అభివృద్ధి అనేటువంటి అందరికీ చెందినటువంటి విషయంగా తీసుకొని ఒక రికార్డు సృష్టించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. వివక్షత కూడా లేదు. మనం చూసేవాళ్ళ కాంగ్రెస్ హయాంలో కొంతమంది వ్యక్తుల్ని అట్లే తొక్కేసేవాడు. స్వాతంత్ర సమరంలో అనేక మంది పాటుపడితే కేవలం ఒక నెహ్రూ గారి కుటుంబానికి మాత్రమే వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు, మిగతా వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కాదు. అందుకు మన ఉదాహరణే ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశానికి ఎంతో ఉపయోగపడేటువంటి పివి నరసింహారావు గారు, వాళ్ళు మాటే మాట్లాడడానికి వాళ్ళు సిద్ధంగా లేదు. అంతేకాదు మనకి రాజ్యాంగాన్ని తీసుకొచ్చి మన దేశానికి గర్వకారణం అనేటువంటి రాజ్యాంగాన్ని తీసుకొచ్చినటువంటి అంబేద్కర్ పేరును కూడా
వాళ్ళు ఎప్పుడు కూడా ఆయన 3 సార్లు ఓడించారు. అంబేద్కర్ విగ్రహాన్ని కనీసం పార్లమెంట్ ఆవరణలో పెట్టడానికి సిద్ధంగా లేదు. అదే నరేంద్ర మోడీ గారు భారతరత్న అవార్డు పివి నరసింహారావు గారికి ఇచ్చారు, అంబేద్కర్ గారికి ఇచ్చారు. అంబేద్కర్ యొక్క జీవన విశేషాన్ని 5 క్షేత్రాలు తీసుకొచ్చి అభివృద్ధి చేసినటువంటి విషయం నరేంద్ర మోడీ గారిని. అంతే విషయం, ఆయన బలహీన వర్గాల కోసం ఆయన జీవితాంతం పనిచేస్తే భారతరత్న ఇచ్చి గౌరవించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇవాళ కాశ్మీర్లో కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్స్ ఎందుకు ఇవ్వలేదు? ఇంతవరకు కాశ్మీర్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ లేవు. మొట్టమొదటిసారిగా ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో మాత్రమే ఇవాళ రిజర్వేషన్స్ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ టైంలో కానీ, రాజీవ్ గాంధీ టైంలో కానీ, నెహ్రూ కానీ వీళ్ళంతా కూడా రిజర్వేషన్స్ ని పూర్తిగా వ్యతిరేకించారు. దాన్ని మొత్తం మీద ఒక వెనక్కి నెట్టేసినటువంటి ఒక పరిస్థితి. మండల కమిషన్ రిపోర్ట్ని కానీ ఎక్కడ చూసినా సరే ఆ రోజు ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ అయితే ఒక మాట అన్నారు, రిజర్వేషన్స్ ఎవరైతే కోరుతున్నారో వాళ్ళు వాళ్ళకి బుద్ధి లేదని మాట్లాడతారు ఆయన. ఇవాళ రాహుల్ గాంధీ ఆయన నిజస్వరూపం బయటపడింది. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఒక డూప్లికేట్ ఒక వీడియోను తయారు చేసి దేశం అంతా కూడా దాన్ని ప్రచారం చేయడం జరిగింది బీజేపీ పైన. ఇవాళ నిజస్వరూపం బయటపడింది. అంతేకాదు ఇవాళ భారతదేశం యొక్క ప్రతిష్టను దెబ్బతీయడాని కోసంగా పని కట్టుకొని ఇవాళ సింకుల విషయంలో మళ్ళా రాహుల్ గాంధీ వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. శిరస్త్రాణం ధరించడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు సిక్కులు భయపడుతున్నారంట. సిక్కులే ఆయన ఇంటి ముందు పోయి ధర్నా చేయడం జరిగింది. ఇవాళ ఉరిగింద తన నలు పెరిగిందని కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ హత్య తర్వాత 3,000 మంది సిక్కులను ఓతుకోచుకోసినటువంటి కాంగ్రెస్ పార్టీ అసలు బిందరవాలనేటువంటి ఒక వేర్పాటువాదాన్ని పెంచి పోషింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ తన కుర్చీ కోసం ఈ దేశంలో టెర్రరిస్టులతో చేతులు కలిపింది, మజ్లిస్ పార్టీతో చేతులు కలిపింది, ఎంఐఎం పార్టీతో చేతులు కలిపింది, కేరళలో ముస్లిం లీగ్తో కలిపింది. ఇవాళ మళ్ళా 370 ఆర్టికల్ నేను వస్తే రద్దు చేస్తాననేటువంటి ఒక నేషనల్ కాన్ఫరెన్స్ తో చేతులు కలిపినటువంటి సిగ్గులేని దగులుబాజీ కాంగ్రెస్ ఏదైతే ఉందో వాళ్ళు ఇవాళ నరేంద్ర మోడీని కానీ విమర్శిస్తూ ఉన్నారు. ఈ దేశాన్ని ప్రపంచంలో మన జాతికి గర్వ ప్రతిష్టలు తీసుకొస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఒకవైపున, భారతదేశం తిరిగి పరిస్థితులను దెబ్బతీస్తున్నటువంటి రాహుల్ గాంధీ ఒకవైపున ప్రజలు తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. వాళ్ళు అందుకోసంగా నరేంద్ర మోడీ గారి యొక్క 74వ జన్మదినం అనేటువంటి దాన్ని ఇప్పుడు దేశంలో మనం చూస్తుంటాం జన్మదినాలు అట్టహాసంగా జరుపుకుంటున్నారు. ఇవాళ ఎక్కడ నరేంద్ర మోడీ గారు చేయట్లేదు. నరేంద్ర మోడీ ద్వారా శ్రీమతి ఇందిరాగాంధీ కానీ, రాజీవ్ గాంధీ కానీ అందరూ చెప్పినట్లుగా అవినీతి అనేది విశ్వవ్యాప్తం, అవినీతి అనేటువంటిది కుంభకోణాలు లేనటువంటి ప్రభుత్వాలు ఉండవు అని చెప్పేసి వాళ్ళు టేకన్ ఫర్ గ్రాంటెడ్గా చెప్పేవాళ్ళు. ఉదాహరణకి రాజీవ్ గాంధీ ఆయన పెరంబదూరు జాతీయ సదస్సులో మాట్లాడుతూ 100 రూపాయలు కానీ ఢిల్లీలో కానీ ఇచ్చినట్టయితే ఒక లబ్ధిదారునికి అది కిందకు వస్తలకి 15 రూపాయలు మాత్రమే చేరుతుందని అఫీషియల్గా చెప్పడం జరిగింది. అదే రకంగా UPA 1, UPA 2 గవర్నమెంట్స్లో ఎక్కడ చూసినా సరే కుంభకోణాలే. ఇవాళ నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల ప్రధానమంత్రిగా, 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా అవినీతి అనేటువంటి దరిదాపులకు రానివ్వకుండా ప్రజాస్వామ్యబద్ధంగా పారదర్శకంగా ఈ రోజున కుంభకోణాలు లేనటువంటి ఒక ప్రభుత్వాలు నడుపుతున్నటువంటి ఘనత ఏదైనా ఉందంటే అది కేవలం నరేంద్ర మోడీ గారికి, బీజేపీ ప్రభుత్వానికి మాత్రమే దక్కింది. సుప్రీంకోర్టుకి వెళ్ళారు, అనేక రకాలైనటువంటి ఆరోపణలు వచ్చిన సందర్భంలో కూడా తెరిచిన పుస్తకం మాదిరిగా ఆయన ప్రజల ముందుంచి అన్ని రకాలైనటువంటి పరీక్షలు ఎదుర్కొని వాళ్ళ ఈ ప్రజాస్వామ్య కాలంలో వారు నిలబడడం జరుగుతూ ఉంది. సోదరులారా, నేను ఇంకొక విషయం నేను మనవి చేస్తున్నాను. ఆయన ఈ 140 కోట్ల మందిని నా కుటుంబం అనుకున్నాడు, ఆయన సొంత కుటుంబం లేదు. ఇది చరిత్ర. ఇది ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో తన కుటుంబ సభ్యులు ఎవరూ లేకుండా తాను ఏ ఒక కుటుంబ సభ్యుడికి ఫేవర్ చేయకుండా ఉన్నటువంటి ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం. వాళ్ళ తల్లి గారు కేవలం గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకొని ఆమె చనిపోయినటువంటి సందర్భంలో కూడా ఆయన సెలవు తీసుకోకుండా మధ్యాహ్నం లోపలనే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అదే ఇంకే ఇతర నాయకుడైనా సరే దాన్ని పెద్ద ఈవెంట్ లాగా చేసి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి దుర్వినియోగం చేసేవాడు. కానీ నరేంద్ర మోడీ యొక్క గొప్పతనం అది.
ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి, నాడు ముఖ్యమంత్రిగా నేడు ప్రధానమంత్రిగా ఏ ఒక్కరోజు కూడా ఆయన సెలవు పెట్టలేదు. ఇంతకంటే చరిత్ర మరొకటి లేదు. ఆ రకంగా ఇవాళ దేశంలో ఒక వ్యక్తి ఇన్ని సంవత్సరాల పాటు ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేయడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలా? ఈ రకంగా మనం చూసినప్పుడు ఈరోజున నరేంద్ర మోడీ గారు అనేక రకాలైనటువంటి విశిష్టతలు ఈ ప్రభుత్వంలో ఆయన నెలకొల్పడం జరిగింది. కాంగ్రెస్ హయాంలో ఎక్కడ చూసినా సరే బాంబు బ్లాస్టులు, బాంబేలో, కలకత్తాలో, హైదరాబాద్లో ఎక్కడ చూసినా సరే బాంబు బ్లాస్టులు, టెర్రరిస్టులు, ఉగ్రవాదులు పెచ్చుమీరిపోయేటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇవాళ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వంలో టెర్రరిస్టులు కానీ ఉగ్రవాదులకు కానీ వాళ్ళకి ఉక్కు పిడికలతో ఆయన అణిచివేయడం జరిగింది. భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడేటువంటి యొక్క పరిస్థితులు ఇవాళ ప్రజలకు అటువంటి రక్షణ కల్పించినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. కాదు, ప్రపంచంలో అనేక సంస్థలు కరోనాలో భారతదేశం మొత్తం కూడా అస్తవ్యస్తమైపోతుంది, కోటాల మంది ప్రజలు చనిపోతారని చెప్పిన సందర్భంలో కూడా భారతదేశ ప్రజలని వైద్య సహాయం చేయడమే కాకుండా మరలా 60 దేశాలకి కరోనా వ్యాక్సిన్ కూడా సప్లై చేయడం ద్వారా భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టల్ని అగ్రభాగాన్ని తీసుకుపోయినటువంటి ఒక వ్యక్తి. అంతేకాదు, ఒకప్పుడు భారతదేశం అంటే మనము ఆహార ధాన్యాల కోసం గానో అప్పుల కోసం దేహాన్ని తిరిగేటువంటి ఒక భారతదేశాన్ని ఇవాళ ప్రపంచంలో ఉక్రెయిన్ రష్యా యుద్ధం వచ్చినా మరొక యుద్ధం వచ్చినా ఆ యుద్ధాన్ని పరిష్కారం చేయడానికి ఒక పెద్ద మనిషిగా ఇవాళ నరేంద్ర మోడీ గారిని ఆహ్వానిస్తున్నారంటే ఇది భారత జాతికి గర్వకారణం కాదా అని నేను మనవి చేస్తున్నా ఇవాళ. ఆ రకంగా నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం అనేటువంటిది కేవలం పదవుల కోసం, కుర్చీల కోసం కాకుండా ప్రజల కోసంగా పనిచేస్తూ ఉంది. ఒక్క క్షణం తీరిక లేకుండా కేంద్ర ప్రభుత్వం రాబోయేటువంటి 42వ సంవత్సరం నాటికి వికసిత భారత్ ఏదైతే ఉందో ఆ లక్ష్యం దిశగా ప్రపంచంలో ఏ అమెరికా, రష్యా, జర్మనీ, జపాన్, చైనా లాంటి దేశాల సరసన ఉండాలనేటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నారు తప్ప వాళ్ళ కుర్చీ కోసం, పదవుల కోసం, కొంత సొంత లాభాల కోసం పనిచేసేటువంటి ఒక ప్రభుత్వం కాదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. సిఎంఆర్ చందన బ్రదర్స్ లో సూపర్ శ్రావణం ఆఫర్స్, డబుల్ బెనిఫిట్ ఆఫర్లు, ఛాలెంజింగ్ తగ్గింపు ధరలతో సరికొత్త వెరైటీలు, కాదంబరి పట్టు 3000 రూపాయలకే 2, లినెన్ బాటిక్ సారీ 1499 రూపాయలకే 2, సిల్క్ కోటా జరీ సారీ 1699 రూపాయలకే 2, లాంగ్ ఫ్రాక్స్ 1998 రూపాయలకే 2, ప్లాజో సెట్స్ 666 రూపాయలకే 2, కుర్తీస్ 799 రూపాయలకే 2, గర్ల్స్ టాప్స్ 499 రూపాయలకే 2, బాయ్స్ షర్ట్స్ 550 రూపాయలు, బాయ్స్ ప్యాంట్స్ 750 రూపాయలు 50% off, ఫ్రాక్స్ 1299 రూపాయలు 50% off, గాగ్రాస్ 1399 రూపాయలు 50% off, టీ షర్ట్స్ 2 250 రూపాయలకే, మ్యాన్స్ జీన్స్ 3 999 రూపాయలకే, ట్విల్స్ షర్ట్స్ 2 899 రూపాయలకే. సిఎంఆర్ షాపింగ్ మాల్, చందన బ్రదర్స్, నెల్లూరు.